రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్ టెక్నీషియన్ పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా మాకు గతంలో ఒక సంవత్సరం వరకే పరిమితం ఉండేదని, ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మొత్తం 167 మంది ల్యాబ్ టెక్నీషియన్లో పనిచేస్తూ వారిలో 90% మహిళలకు అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజుకి మరియు ఏడుకొండలకు మరియు డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి అశోక్ కుమార్, కె రమేష్, రంగస్వామి, ప్రవళిక, శ్రీదేవి, తేజస్విని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఎందుకంటే మాకు ఈ పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు డిఎంఎల్టీ అథారిటీ మీద ఇచ్చారండి. తర్వాత ఏమైందంటే మేము కాంట్రాక్ట్ బేసిక్లో 1 ఇయర్ అనుకున్నామండి, 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేశారండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. తర్వాత మా ఉపసంవర్ధక శాఖ మంత్రి వర్యులు సిద్ధి అప్పలరాజు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. మా సిఈడిడిఎల్ ల్యాబ్ టెక్నీషియన్ అందరి తరఫున, ఇంకా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పూనం మాల్కొండయ్య గారికి అండ్ మా డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ మా అమరేందర్ సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మా సిఈడిఎల్ టెక్నీషియన్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నమస్తే అండి. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఈ ఉద్యోగాలు కల్పించినందుకు, నిరుద్యోగ యువతను ఉద్యోగాలు కల్పించినందుకు, అలాగే పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నీషియన్స్గా ఉండి వాటికి ఒక టెస్టులు చేసి, వాటి డయాగ్నోసిస్ ఐడెంటిఫై చేసి, వాటికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నారా లేదా అని చెప్పేసి మనం డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి కరెక్ట్ రిజల్ట్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది ఒక గొప్ప విషయము. అది ఇప్పటి వరకు హూమన్లో ఉంది, యానిమల్ హస్బెండరీలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచన వచ్చినందుకు దానికి హ్యాట్స్ ఆఫ్ సీఎం సార్కి. ముందుగా మన పశు సంవర్ధక శాఖలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ అందరూ మన గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనుషులకే కాదు మూగజీవులకు కూడా ప్రయోగశాలలను ఏర్పాటు చేసి అగ్రి ల్యాబుల ద్వారా కొన్ని కోట్లను ఖర్చు పెట్టి ల్యాబులు నిర్మించి మన పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లుగా డిఎంఎల్టీ క్వాలిఫికేషన్తో మనందరినీ తీసుకున్నందుకు, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వారికి మేము జన్మతా రుణపడి ఉంటాం. ఎందుకంటే మన దేశ చరిత్రలో ఎక్కడ లేని విధముగా పశుసంవర్ధక శాఖలలో ప్రయోగశాలను ఏర్పాటు చేసి సకాలంలో వైద్యము అందటానికి తగిన పరీక్షలు డాక్టర్లు రాసినప్పుడు ఆ పరీక్షలను మనము నాణ్యతతో కూడిన ఎక్విప్మెంట్తో పరీక్షలు చేసి ఆ పరీక్షల రిపోర్టుల ద్వారా అనేక మూగజీవులు ఆయుష్ని పెంచడం జరుగుతుంది. ఎందుకంటే నిజముగా మన ముఖ్యమంత్రి వారు వరులు చాలా గొప్ప కార్యం చేశారు, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు నిజముగా ఆయనకి జన్మతా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీ పేరండి? నా పేరు డి అశోక్ కుమార్, గుంటూరు జిల్లా ప్రతిపాడు సిఐడిడిఎల్ ల్యాబ్ టెక్నీషియన్. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఆంధ్ర రాష్ట్ర సిఐడిడిఎల్ ల్యాబ్ టెక్నీషియన్ల అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నీషియన్స్ని, అంటే మూగజీవాలకి పరీక్షలు చేసే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబ్ను ఏర్పాటు చేయడం, అది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడి మరి ఎన్నో కోట్లు వ్యయ ప్రయాసలు చేసి మరి ఈ విధంగా ఏర్పాటు చేశారు. అందుని బట్టి మరి మేమందరము జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగానో రుణపడి ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.